ప్రైజ్లాడండి మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను యేసు నామం పేరిట మరొకసారి మీ అందర్ని ఈ విధంగా ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా కలుసుకొని మీతో మాట్లాడడానికి నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు పరలోకమందు ఉండి నాకు ఇటువంటి గొప్ప సమయం ఇచ్చినందుకు అలాగే ప్రార్థన టీవీ ఛానల్ వారికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు 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 నాయనా యేసయ్య పరిశుద్ధుడా గొప్ప తండ్రి ప్రేమ స్వరూపుడవైన నా ప్రభువా అత్యున్నత సింహాసనమందున ఆసీనుడా యేసయ్య నాయన మీకు వందనాలు కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి ప్రభువా ఈ యొక్క నాయన శనివారం రోజు ఈ యొక్క మధ్యాహ్నం పూట మరలా మరొకసారి నీ బిడ్డల మధ్యకి అయ్యా అన్నగా మా అందరి మధ్యకి పరిశుద్ధాత్మ తండ్రి మీరు ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా వాక్యము చేత మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడుతున్నందుకు నాయన మీకు వందనాలు తెలియజేస్తూ ఈ టీవీ ముందు కూర్చొని వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డని నీ రాజ్యమునకు సిద్ధపాటు చేయమని అందరి నసళ్ళ మీద యేసయ్యా నీ యొక్క రక్తపు ముద్రను ఉంచి నీ జీవ గ్రంథములు ముద్రించి నీ రాకడకు సిద్ధపాటు చేయమని ఆత్మీయ యెరూషలేము మందిరము వాళ్ళ హృదయములో కట్టుకోవటానికి మరొక్కసారి ఆ బిడ్డలకి మీరు సమయమును ఆయా కృపను దయచేయమని నా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు అతి శ్రేష్టమైన నామములో అంత్యకాలంలో ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసాన్ని కాపాడుకునే జ్ఞానము దయచేయమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున నా తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ మరొకసారి మీకు అందరికి వందనాలు కూర్చోండి టీవీ ముందు అందరు కూడా చక్కగా మనసు పెట్టి ఆలకించండి ప్రభు రాకడ చాలా సమీపముగా ఉంది మన తల వాకిటనే ఉన్నారు మన అంశము పోయిన వారం ఏమని చెప్పుకున్నాం అంతము వరకు మన విశ్వాసాన్ని కాపాడుకునుట అదే కంటిన్యూ పూర్తి అవలేదండి అదే మనం కంటిన్యూ చేద్దాం పూర్తయ్యేంత మటుకు కూడా ఎందుకనంటే అదే మనకి ఈ యొక్క సమయంలో ఈ అంత్యకాలంలో మనకి అదే ముఖ్యమైనటువంటి పాఠ్యాంశం మనం ఆల్రెడీ సువార్తను మనం అందిన దగ్గర నుంచి మనకు వచ్చిన దగ్గర నుంచి చర్చలకు వెళ్ళి మీటింగ్లకి వెళ్ళి ఎక్కడ ఉంటే అక్కడ మీటింగ్లకి వెళ్ళి ఈ యొక్క సత్య సువార్త ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వింటూనే వస్తున్నాం వాక్యాన్ని వింటున్నాం విశ్వసించాం మారు మనసు పొందాం తర్వాత నీళ్ళలో మునిగి లేచాం బాప్తిస్మ తీసుకున్నాం కనుక అంతా కూడా మనకి ప్రభు యందు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు అంతము వరకు మనం ఏం కాపాడుకోవాలంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి విశ్వాసం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే విశ్వాసమునకు కర్త అయిన నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువారు మీకు నాకు తోడై ఉన్నాడు అంతము వరకు విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి ఆ యొక్క జ్ఞానం మనకి యేసయ్య పరలోకముందున్న తండ్రి యేసయ్య నామంలో మనకు అనుగ్రహించును గాక సమస్యలను చూసి ఆ శోధనలు చూసి మన విశ్వాసాన్ని ఆ వాగ్దానాలు ఆలస్యం అవుతూ ఉంటే మన విశ్వాసాన్ని ఎక్కడ కూడా బలహీనపరచుకోకుండా విశ్వాసమును కొనసాగించువాడైన పరిశుద్ధాత్మ దేవుడైన నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకందరికీ తోడై ఉండి నడిపించునుగా ఆ విశ్వాసంలో ముందుకి ఆమేన్ హల్లెలూయా మన పాఠ్యాంశం అంతము వరకు మన విశ్వాసాన్ని కాపాడుకునుట పోయిన వారం ఏమని చెప్పుకున్నాం యెరూషలేము దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి కదా కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం మనం చెప్పుకున్నాం యెహోవా మందిరమును కట్టడానికి అక్కడ ప్రయాస పడుతూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు మన ఆ యెరూషలేము దేశము కోసం ఆ యెరూషలేము మందిరం కట్టబడట కోసం ఆ యెరూషలేము ఇశ్రాయేలు ప్రజల క్షేమం కోసం ఆ యెరూషలేము యొక్క దేశము క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి ఈ అంత్య దినాల్లో మనకు ఆ బాధ్యత మన మీద పెట్టాడు యెహోవా తండ్రి అయిన నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు నామంలో మనకి ఇంత గొప్ప రక్షణ వచ్చింది చెప్పుకున్నాం కదా వాళ్ళ పూర్వీకులు యేసయ్యను నమ్మక మామూలు మనిషే ఆయన కూడా మనలాంటి ఒక మనిషే ఒక ప్రవక్తే అనుకున్నారే కానీ యెహోవా తండ్రే చెప్పి నోరారా చెప్పి ప్రవచనంగా వాగ్దానంగా చేసినటువంటి బిడ్డే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు మన కొరకు పంపించబడ్డాడు అని ఇశ్రాయేలు ప్రజలు నమ్మలేకపోయారు ఆ సిలువనేసేసే రీదులు వాళ్ళ పాపం వాళ్ళు చేసిన పాపం వాళ్ళ మీద వాళ్ళ పిల్లల మీద వచ్చునుగాక అనుకున్నారు ఇది ఇప్పటి వరకు ఆ యొక్క శాపం ఆ ఇశ్రాయేల్ ప్రజలు యేసయ్యను తట్టు తిరగనీయకుండా చేసింది ఇంకా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు యెరూషలేము దేశంలో యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చారు అని ఆయనే పరలోకమందున యెహోవా తండ్రి అని
తండ్రి చేత పంపించబడిన వాడు అని ఇప్పటికీ యెరూషలేములో తెలుసుకున్నటువంటి నిజమైన సత్య క్రైస్తవులు 3000 మంది మాత్రమే ఉన్నారంట. అక్కడ యెరూషలేము జరాబా 95 లక్షల మంది అంట. చిన్న చిన్న ప్రాంతమేనంట అది. నేను చూడలేదండి యెరూషలేము దేశం, కానీ సేవకులు చెప్పటం వలన నేను వింటున్నాను. మన ఇండియా నుంచి యెరూషలేము దేశం వెళ్ళినటువంటి శ్రీకాంత్ గారు చెప్తా ఉన్నారు, యెరూషలేము ప్రజలంట 95 లక్షల మంది అంట. 95, 96, 98 మంది, లక్షల మంది. వాళ్ళలో 3000 మందే యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి పంపించబడిన దైవ కుమారుడు, ఆయన దేవుడు అని చెప్పి నమ్మినటువంటి వాళ్ళు 3000 మందేనంట. మరి మిగతా అన్ని లక్షల మంది ఏమైపోయినట్టు? మామూలుగా ఇస్రాయేల్ ప్రజలుగా ఉన్నారు, మోషే ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ఉన్నారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు అనగా మెస్సయ వస్తూ రావాలి, వస్తాడు అనే విశ్వాసంతోనే ఉన్నారు. కానీ ఒకసారి వచ్చేసారు, మన కొరకు ప్రాణం పెట్టేశారు, వెళ్ళిపోయారు, మళ్ళీ రెండవ రాకడలో వస్తున్నారు అనేది వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు. వాళ్ళ పూర్వీకులు వాళ్ళ మీద వేసుకున్నటువంటి శాపం. అందుకనే ప్రభు వాళ్ళకి తెలియకయే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతున్నారు వాళ్ళకి తెలియట్లా. కనుకనే ప్రభు యొక్క కృప వాళ్ళ పట్ల అమితంగా ఉంది. అందుకని నిన్ను ముట్టిన వారు నా కనుగుడినట్టు, నా కనుగుడిని ముట్టినట్టేనన్న అన్నారు యెహోవా తన ఇశ్రాయేల్ ప్రజల కోసం. ఇప్పుడు గొప్ప కృప అన్య దేశమైనటువంటి మన మీద, ఆ యొక్క గొప్ప కృప మన మీదకు వచ్చింది. వాళ్ళ మీదకు రావాల్సిన కృప మన మీదకు పాస్ అయింది అన్నమాట. అరే, వీళ్ళకి చెప్పడం కంటే అన్య దేశాలకి వీళ్ళని చెదరగొట్టి వీళ్ళ ద్వారా నేను వాళ్ళని వాళ్ళ మధ్యలో సంచరించి వారికి నా కృపను తెలియచేస్తాను అని మనకందరికి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడుగా మనకి తెలియపరుచుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. అయితే మనం ఇప్పుడు కంటిన్యూ చేయవలసినటువంటి ఈ యొక్క వాక్య పాఠ అంశము, యెరూషలేము క్షేమమౌనుగాక, యెరూషలేము యెహోవా మందిరము కట్టబడనుగాక అని ఇక్కడ మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇశ్రాయేల్ ప్రజలతో కూడా కలిసి. ఆ ఈ ప్రవచనాలు, అవి లేఖనాలు ఉన్నాయి ఇక్కడ. అంతే దినాలలో అక్కడ 3వ సొలొమోను దేవాలయం అంట అనగా యెహోవా మందిరము కట్టబడాలి, అక్కడ యుద్ధాలు జరగాలి, ప్రవచనాలు నెరవేర్చబడాలి. కనుక ఇది మనం ఏమనుకుంటున్నాం, యెరూషలేముకు క్షేమమవునుగాక, యెరూషలేములో ప్రార్థన మందిరం కట్టబడునుగాక అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాను, యెహోవా ప్రార్థనా మందిరం అని. ఇది ఫిజికల్గా, ఇది ఫిజికల్గా మనం మాట్లాడుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఆత్మ సంబంధమైన యెరూషలేము పట్టణం కోసం మాట్లాడటానికి వచ్చారు భూమి మీదకి. ఇది మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు నొరార పలికినది ఏమిటంటే, యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనేను. యేసుక్రీస్తు ప్రభు వారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు వీళ్ళందరూ కలిసి ఆ దేవాలయములో నుండి బయలుదేరి వెళుచుండగా అక్కడ పరిచర్య అయిపోయింది, బయటికి వెళుతున్నారు దేవాలయంలో నుండి. వెళుతూ ఉండగా వాళ్ళిద్దరు శిష్యులకి యేసుక్రీస్తు ప్రభుకి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంది. ఏమని సంభాషణ జరుగుతోంది, శిష్యులు ఆ దేవాలయాన్ని చూపిస్తూ, వాటి యొక్క కట్టడలను చూపిస్తూ, అబ్బా ఎంత మంచిగా కట్టబడిందయ్యా మన దేవాలయము, అసలు ఎంత సుందరంగా ఉందయ్యా అని ఆ యొక్క దేవాలయాన్ని కొనియాడుతున్నారు శిష్యులు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళేమో ఫిజికల్గా చెప్తున్నారు, అబ్బా ఈ దేవాలయం ఎంత అందంగా ఉంది, సొలొమోను గారు కట్టిన ఈ దేవాలయము, నెహెమీ ఎజ్రా వీళ్ళందరూ కలిసి కట్టినటువంటి ఈ రెండో దేవాలయము, అబ్బా ఎంత బాగుంది అని వాళ్ళు అనుకుంటూ అన్నారు. వీళ్ళేమో ఫిజికల్గా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభు తన దేవాలయాన్ని చూసి, వీళ్ళు ఆత్మతో మాట్లాడలేకపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దేవాలయం అక్క చూస్తూ ఉంటే రాయి మీద రాయే, గోడ మీద గోడ కూలిపోవటం చూస్తూ ఉన్నారన్నమాట. అందుకని అంటున్నారు శిష్యులు, అయ్యో మీరు పైన చూస్తున్నారు, మీరు మనుషులతో కట్టబడిన రాయి మీద రాయి, రాయి మీద రాయి, సిమెంట్ మీద మీద సిమెంట్ రాసి కట్టి ఉన్నటువంటి దేవాలయమే ఇంత అందంగా ఉంటే
ఈ దేవాలయము కొన్ని రోజులకి రాయి మీద రాయి లేకుండా పడిపోతుందని దేవాలయాన్ని చూస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ దేవాలయం వంక చూస్తే ఏం కనపడుతుంది? ఆ పడిపోయినట్టు కనపడుతుంది. అంటే ఏంటి? అంత్య దినాలలో మీ విశ్వాసానికి శ్రమ, మీ విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. గనక యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మన హృదయంలో కట్టబడినటువంటి విశ్వాసము, క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటున్నటువంటి మన విశ్వాస జీవితాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటున్నది ఫిజికల్గా ఉన్నటువంటి చర్చ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆత్మీయమైనటువంటి యెరూషలేము మందిరం అనగా మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎంత మటుకు ముద్రించుకున్నాము, ఎంత మటుకు మన ఆత్మీయ విశ్వాసపు గృహాన్ని మనం కట్టుకున్నాము అని రెండింటి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈ శిష్యులైతే ఇదేంటి, ఇంత చక్కగా ఉంటే చర్చి, ఇంత చక్కగా ఈ దేవాలయం ఉంటే ఏంటి యేసుక్రీస్తు ప్రభు రాయి మీద రాయి ఉండదు, గోడ మీద గోడ ఉండదు, అంతా కూడా పాడైపోతుంది అని అంటున్నారేంటి? కట్టడములు ఆయనకు చూపించవచ్చు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాయి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా ఏమైపోతుందంట, పడద్రోయబడుతుందంట. మనం ఇప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాం, కీర్తనల గ్రంథం 122వ అధ్యాయంలో యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి, అక్కడ యెహోవా మందిరం కట్టబడుతుంది అని మనం ప్రార్థన చేయాలి. వాస్తవమే ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ప్రవచనాలు నెరవేర్చబడాలి అని అంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అక్కడ 3వ టెంపుల్ కట్టబడితేనే ప్రవచనాలు నెరవేరుతాయి. ఆ ప్రవచనాలు ఆ యొక్క యెరూషలేము దేశం కోసం మనం ప్రార్థన చేస్తూనే ఇంకేం చేయాలి మనము? మనము మన ఆత్మీయ యెరూషలేము మందిరం మనం కట్టుకోవాలి. మనమందరం ఆత్మీయ యెరూషలేము మన హృదయంలో కట్టుకొని ఆత్మీయ యెరూషలేము దేశంలోనికి మనం వెళ్ళిపోవాలి, అనగా పరలోకానికి వెళ్ళిపోవాలి. అది ఖచ్చితంగానే మనకు కావలసినటువంటి అంశం అన్నమాట. ఈ యొక్క విశ్వాసపు ఈ జీవితంలో ఎంతే కాలంలో ప్రభువారు అంటున్నారు, మీ విశ్వాసానికి శ్రమ కలుగుతుంది, మీ విశ్వాసానికి పరీక్షలు ఎక్కువైపోతే నేను రాబోతూ ఉన్నాను, కనుక మీరు వాక్యమనే క్రీస్తనే ఆ క్రీస్తు రక్తంలో మనం ఏం చేయబడాలి, కడగబడాలి, అనుదినము కడగబడాలి, మన యొక్క ఆత్మను వెలిగించుకోవాలి అనుదినము వాక్యము చేత, ప్రార్థన చేత మన విశ్వాసాన్ని కాపాడుకొని మన హృదయంలో ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని కట్టుకోవాలి. అది దానికి అర్థం. ఎలా కట్టుకోగలుగుతాం? మన హృదయంలో క్రీస్తు అనే బండ మీద మనం కట్టుకోవాల్సిన యెరూషలేము మందిరం మనం ఎలా కట్టుకోవాలి? మన హృదయంలో విశ్వాసమే ఆయుధముగా చేసుకోవాలి. మనం ప్రార్థనే ఆయుధముగా చేసుకోవాలి, వాక్యమునే ఆయుధముగా చేసుకోవాలి, వాగ్దానములనే ఆయుధముగా చేసుకోవాలి. ఈ వాగ్దానములనే ఎత్తు పట్టుకొని మన విశ్వాసం అనే డాలుని పట్టుకొని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని మనం మన హృదయంలో యెరూషలేము అనే మందిరాన్ని కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద మన ఆత్మీయ విశ్వాసపు గృహాన్ని మనం కట్టుకోవాలి. నిరీక్షణతో మనం కట్టుకోవాలి. ఎదురు చూస్తూ యెరూషలేము అనగా పరలోకము కట్టబడాలి. పరలోక రాజ్యం ఎక్కడుందండి అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు. నేను ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామం పేరిట ప్రార్థన చేస్తారో భూమి మీద వారి మధ్యలోనే నేను ఉంటాను అని అన్నారు. ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నారు. భూమి మీద ఉంది పరలోక రాజ్యము. పరలోకం ఆకాశ మహాకాశాల పైన ఉన్నారు ప్రభు. అది పరలోకము. పరలోక రాజ్యము ఇంకా భూమి మీద ఉంది, ఇంకా ఎత్తబడలా. ఆ ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆ ఎత్తబడే గుంపే నూతన యెరూషలేము పట్టణం, నూతన యెరూషలేము పట్టణం, నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం అనగా నీ హృదయం. యేసునామకు మహిమ కలుగునుగాక. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువే ఉండాలి. మరొకటి ఉండటానికి వీలు లేదు. ఏ విగ్రహము ఉండటానికి వీలు లేదు. ఏ అవిశ్వాసము ఉండటానికి వీలు లేదు. నీలో అవిశ్వాసము వచ్చిందనుకో, ఇది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను వచ్చారు అక్కడికల్లా ఎవరా నీతిమంతులు ఒక్కలైనా ఉన్నారా అని కన్నులు పెట్టి ఎదుగుతాడంట భూమి మీద. అప్పుడంటే ఆ విశ్వాసము
కనుమరుగయ్యి రాయి మీద రాయి రాయి మన రాయి మీద రాయి పెట్టుకొని పుచ్చుకోవాలి మన విశ్వాస జీవితం అనే గృహాన్ని కట్టుకోవాలి పైకి పైకి అంచులంచులుగా కట్టుకోవాలి మన యొక్క ప్రార్థన గృహాన్ని యెరూషలేము మందిరాన్ని మన హృదయంలో కట్టుకోవాలి మన వ్యక్తిగతంగా ప్రభుకి సన్నిహిత సంబంధం ఉండాలి అది ఏ యెరూషలేము మందిరం ప్రభు పరలోకమందున్న ప్రభుతో మనము ఏకీభవించిపోవాలి మన భూమి మీద ఉండగానే ఏకమై జీవించాలి భూమి మీద ఆ మన బంధువులలో మనం ఏకమై ఉండటం కాదు ఎవరు మన బంధువులు మనల్ని మన విశ్వాసాన్ని ముందుకు నడిపించలేరు పడేటివే తప్ప వాళ్ళ వంతు మనుషులు వంతు ఏంటంటే మన విశ్వాసం పడేటివే తప్ప మరే ఇంకొకటి ఉండదు మన యేసయ్యతో మన బాగా కనెక్షన్ అయి ఉండటమే నూతన యెరూషలేము మందిరము వ్యక్తిగతంగా యేసయ్యతో సన్నిహితం కలిగి ఉండటమే నూతన యెరూషలేము మందిరము అందరూ భూమి మీద యావత్ ప్రపంచం అంతా కూడా కట్టబడినటువంటి సకల కోటి పరిశుద్ధుల యొక్క యెరూషలేము మందిరం అది ఏ యెరూషలేము పట్టణం పరలోకం దాని గురించి మాట్లాడుతున్నారు నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మన మధ్యలో ఉండి పరిశుద్ధాత్మ రూపంలో ఆమేన్ హల్లెలూయా ఈ వాక్యం వింటున్నటువంటి ఆ దేవుని ప్రజలారా మీ ఆత్మీయ జీవితం యేసుకు కనెక్టింగ్ ఎలా ఉందనేది మనం చూసుకోవాలి వ్యక్తిగతంగా ప్రభువుతో సంబంధం ఎలా ఉందని చూసుకోవాలి అదే ఇక్కడ అంటున్నారు నేను రాకడ దగ్గరికి వచ్చేసాను కనుక సాతాన్ మిమ్మల్ని ఆ శోధిస్తాడు సమస్యలు పెట్టి విశ్వాసం మీద అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు మీరు డాలు పట్టుకోండి విశ్వాసం అనే డాలును పట్టుకుంటే వాడు వేస్తున్నటువంటి అగ్ని వంటి పరీక్షలు ఆ అగ్ని వంటి బాణాలు అంటే సమస్యలే కానివ్వండి అన్ని విషయాలు ఆర్థిక ఇబ్బందులే కానివ్వండి ఆరోగ్య పరిస్థితులే కానివ్వండి బిడ్డలలో ఐక్యత లేని సమాధాన అసమాధానమే కానివ్వండి అన్ని రకాల అగ్ని వంటి శ్రమలు ముళ్ళ వంటి శ్రమలు వేస్తూ ఉంటాయి మనము విశ్వాసం నజరేయుడు యేసుక్రీస్తు నామం అనే విశ్వాసం గట్టిగా పట్టుకుంటే వాడు వేసినటువంటి అగ్ని బాణాలు ఆ యొక్క డాలుకి తగిలి మళ్ళీ రివర్స్ పోయి ఆ మొహాన కొట్టుంది అంత పవర్ కలిగింది విశ్వాసము అందుకని అంటున్నాడు ప్రభు మీ విశ్వాసాన్ని అంతము వరకు కాపాడుకోండి ఈ అంతము వరకు కాపాడుకోండి అనే విషయం మీద ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రభు వారు యేసుక్రీస్తు ప్రభు వారు వీళ్ళేమో ఫిజికల్గా నామకంగా అడుగుతున్నారు యెరూషలేము పట్టణం కోసం ఆ యొక్క మందిరం కోసం యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మీయమైనటువంటి యెరూషలేము మందిరం కోసం మాట్లాడుతున్నారు ఆత్మీయ యెరూషలేము మందిరము అనగా మన విశ్వాసానికి అగ్ని వంటి పరీక్షలు జరుగుతూ ఉంటాయి విశ్వాసంలో సన్నగిలుతా ఉంటుంది పరిస్థితి నేను నా రాకడికి అల్లా ఆ విధంగా అపవాది శోధిస్తూ ఉంటాడు అందుకనే మీ విశ్వాసాన్ని వాక్యం అనే జ్ఞానముతో గట్టిగా పట్టుకోవాలి విశ్వాసం అనే డాలను గట్టిగా పట్టుకోవాలి వాగ్దానాలు గట్టిగా పట్టుకోవాలి యేసునామకు మహిమ కలుగునుగాక అప్పుడు మన యొక్క విశ్వాస జీవితం అనే గృహము కట్టబడతా ఉంది రియల్గానే యెరూషలేము పట్టణం ప్రస్తుతానికి కట్టబడుతుంది యెహోవా ప్రార్థనా మందిరం కట్టబడుతుంది అక్కడ యెరూషలేములో ఆ యెరూషలేములో కట్టబడినటువంటి ప్రార్థనా మందిరం కోసం కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు గోగు మాగోగు యుద్ధం జరగబోతోంది అర్మేగ యుద్ధం జరగబోతోంది ఈ యుద్ధాలన్నీ గోగు మాగోగు టైంలో ఆ యొక్క యెరూషలేము మందిరము ఉండదు ఫిజికల్గా అనగా ఏంటి పాత భూమి గతించిపోతుంది పాత ఆకాశము గతించిపోతుందని అంటే ఇక భూమి మీద ఏది ఉండదు ప్రస్తుతానికి అక్కడ ప్రవచనాలు నెరవేర్చబడాలి గనక ఆ యొక్క మందిరం కట్టబడుతుంది అక్కడ వరకు ఓకే ఆ తర్వాత అగోగు మాగోగు యుద్ధం జరగబోతుంది ఆ టైంలో భూమి మీద ఏమీ ఉండదు దాని గురించి కూడా ప్రభు మాట్లాడారు మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది మన ప్రార్థనా జీవితము విశ్వాసం అనే గృహము మనము అంతము వరకు గట్టిగా పునాది గట్టిగా ఉండాలి మన విశ్వాసము ఆ విశ్వాసము గట్టిగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనుదినము దానియేలు గారంట రోజుకి 7 మార్లు ప్రార్థన చేసుకునేవాడంట దావీదు గారు 7 మార్లు ప్రార్థన చేసుకున్నారు దానియేలు గారు 3 పూట్ల చేసుకునేవాడంట దానియేలు గారు మరి మనము సమయం అనక అది పాత నిబంధన భక్తుల గురించి మరి రాయబడింది ఇక్కడ ప్రభు మనకేం చెప్తున్నారంటే సమయం అనక అసమయం అనక ప్రార్థనాపూర్వకంగా ఉండండి నేను త్వరగా రాబోతున్నాను మిమ్మల్ని మీరు పరీక్షించుకొని నా వాగ్దానాలను ఎత్తుపట్టుకొని
ప్రార్థనా చేయండి నా నామం పేరిట మీకు ఏది కొదువుగా ఉంది అది నేను మీకు ఇస్తాను అని అన్నారు. ఇప్పుడు మనకి ఏది కొదువుగా ఉంటుంది? విశ్వాసము. విశ్వాసము కొదువుగా ఉన్న ఎడల దాన్ని మనం ఎక్కువగా ప్రార్థన పూర్వకంగా యేసయ్యను అడిగి ఆ కృపను పొందుకొని మన ఆత్మీయమైనటువంటి విశ్వాసపు గృహాన్ని పదిలపరచుకోవాలి. 1వ తెస్సలోనికా పత్రికలో ఒక మాట ఉంది, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆత్మను ఆర్పకుడి. మన ఆత్మను ఎప్పటికీ కూడా ఆర్పుకోకూడదు. సమస్యలను చూసి, ఆ ఇంటోళ్ళని ఈ ఇంటోళ్ళని చూసి, ఆ వాళ్ళని చూసి వీళ్ళని చూసి మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. కానీ మన ఆత్మని ఏం చేయాలంట? ఆర్పకుడి అని చెప్తున్నారు. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అంటే మేలులు జరిగినప్పుడే కృతజ్ఞత కూడిక పెట్టుకుంటారు ఇళ్లల్లో. కష్టాలు వస్తే విశ్వాసాన్ని మర్చిపోతారు, పాస్టర్ గారిని మర్చిపోతారు, చర్చి గారితో మర్చిపోతారు. ఏం చేశారు? మాకు అన్ని కష్టాలే, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఏంటి కష్టం మీద కష్టం వస్తుంది, ఏం ప్రార్థనలే. కాదండి కాదండి, ఇక్కడ అంటున్నారు ప్రభు కష్టం వచ్చినా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎస్సయ్యా ఇది నీ చిత్తమే, నీ చిత్తం లేకుండా మాకు ఈ శ్రమ రాదు. ఎస్సయ్యా ఈ సమస్యను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా అని మనం ఎస్సయ్య నామాన్ని శ్రమలలో బలపరచాలి. మేలులు చేస్తేనే హల్లెలూయా ఎస్సయ్య గొప్ప కార్యం చేశాడు మాకు. మా పక్కింటోళ్ళు ఒక మేడ కడితే మేము రెండు మేడలు కట్టుకున్నాం. ఎస్సయ్య గొప్ప మేలు చేశాడు. ఇది కాదండి, ఇది అసలు కానే కాదండి. ఇలా ఎప్పుడు కూడా ఆలోచన చేయొద్దండి. ముందు ఆయన అంటున్నారు, నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత మీకు ఏమి కావాలో అది నేను మీకు అనుగ్రహిస్తాను అని అన్నారు. కనుక మనం ఆత్మీయమైనటువంటి ఆ యొక్క పరలోకం గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. ఆత్మీయ యెరూషలేము పట్టణం కట్టబడటం కోసం ప్రార్థన చేయాలి. మన వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సంఘం పరంగాను, సమాజం పరంగాను మనం ప్రార్థన చేయాలి. మన ఒక్కలమే కట్టబడితే కాదండి, మన ఇంటి పక్కన వాళ్ళు కూడా ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు కూడా కట్టబడాలి. వాళ్ళు ఇంకా మారలేదంటే వాళ్ళు కట్టబడటం కోసం, వాళ్ళు యెరూషలేము మందిరం కట్టబడటం కోసం మనం ప్రార్థన చేయాలి. అందుకని అంటున్నారు ప్రభువారు, నన్ను రక్షించిన తర్వాత ప్రభువారు నేను ఫిజికల్గా యెరూషలేము వెళ్ళలేదు కానీ ఆత్మలో వెళ్ళా. ఆత్మలు నన్ను పరలోకానికి తీసుకోదు, యెరూషలేములోనికి తీసుకొని వెళ్ళి ఆ గొల్గొతా కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోసుకుంటా ఎలా ఎక్కారో నన్ను కూడా అలాగే తీసుకుని వెళ్ళారు. ఆయన వెంట వెళ్ళ నేను కూడా ఆ సిలువ అటు ఇటు దొంగలు ఉన్నారు, మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, ఏలాడుతూ ఉన్నారు. ఏలాడుతుంటే ఆ కలవరి సిలువ నుండి నాతో ఒక మాట మాట్లాడారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నారు. అనగా నువ్వు ఒక్కదానివి రక్షించబడితే సరిపోయిందా? మీ ఇంట్లో వాళ్ళు రక్షించబడవద్దా? మీ ఇంట్లో వాళ్ళు రక్షించబడితే సరిపోయిందా? నీ పొరుగు వారు రక్షించబడవద్దా? కనుక నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పొరుగు వారి గురించి ప్రార్థన చెయ్యి, నీకు కీడు చేసిన వారి గురించి ప్రార్థన చెయ్యి, నీకు అపరాధము చేసిన వారిని, నిన్ను బాధ పెట్టిన వారి గురించి ప్రార్థన చెయ్యి. నీవు నన్ను బాధ పెట్టావు, మనం యేసయ్యను బాధ పెట్టాం. ఏమని బాధ పెట్టాం? మన మొదటి ఆదాము అవ్వ చేత వాళ్ళు బాధ పెట్టారు, ఆజ్ఞ అతిక్రమించారు. అదే బాణిలో మనం కూడా పుట్టాము కనుక మనం కూడా పాపులమే. ఒకప్పుడు పాపులం, ఇప్పుడు కాదండి. ఎప్పుడు యేసే క్రీస్తు ప్రభుని నమ్మక ముందు పాపులం, ఇప్పుడు యేసే నిజమైన దేవుడని రక్షకుడని, మన పాపముల నిమిత్తం ఆయన సిలువలో మరణించి రక్తం చిందించాడని మనం ఇప్పుడు ఎరిగి ఉన్నాం గనుక, ఇప్పుడు మనము యేసుక్రీస్తుని నమ్మి ఉన్నాం గనుక మనము నీతిమంతులుగా ఎంచబడ్డాం. ఆమేన్ హల్లెలూయ. అదే విశ్వాసంతో కొనసాగించాలండి. అదే విశ్వాసంతో కొనసాగిస్తూనే మళ్ళీ లోకంలో శరీరానుసారమైన పనులు మనం చేయకూడదండి. రక్షించబడిన తర్వాత రక్షించబడిన పనులు మాత్రమే చేయాలి. అండగా యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టమైనవే చేయాలి, కానీ ఇష్టం లేనివి చేయకూడదు. ఇక పాత స్వభావం విడిచిపెట్టేసాం. నీళ్ళలో మునిగినాక మన శరీరంలో చచ్చిపోయి ఉన్నాం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వారమై జీవించాలి భూమి మీద.
అది యెరూషలేము మందిరం కట్టబడటమన అంటే అది ఎలా కట్టబడుతుంది విశ్వాసము చేత నీతి క్రియల చేత పరిశుద్ధత చేత మనం మన యొక్క విశ్వాసపు గృహాన్ని మనం కట్టుకోవాలి అది ఏ నూతన యెరూషలేము మందిరం మన హృదయములోనే ఉండాలి నూతన యెరూషలేము మందిరం అని అంటే యేసుక్రీస్తు ప్రభుకి మనకి కనెక్టింగ్ కలిగి ఉండాలి వ్యక్తిగత సంబంధం బలంగా ఉండాలి అప్పుడు దాన్ని ఎవడ విడదీయలేడు యేసురామునికి మహిమ కలుగును గాక व्यक्तिगत नजरेडी येसु क्रीस्तु नामं पेरट परलोकमुंदन तंडिकि एकमै उन्नप्पुडे मनमु आ राकड कोत्त आकाशं कोत्त भूमिलोनिकि मनमु चेरगलुतां దేవదూతలు ఆ రహస్య రాకడ రాకమునిపే దేవదూతలు ఆ సేవకులకి గాని బలమైన విశ్వాసులకి బలమైన సేవకులకి గాని దేవదూతలు రావటం నొసట మీద యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తపు ముద్ర యేసు నామం ముద్ర మన నొసల మీద ఫోర్ హెడ్ మీద ముద్రించబడి ఉంటుంది అది మీకు ముద్రించబడి ఉందా గమనించుకున్నారా ఎప్పుడైనా నా మీద నజరేయుడు యేసుక్రీస్తు నామము ముద్ర వేయబడి ఉంది కల్వరి శిల్వ ముద్ర వేయబడి ఉంది నాకు ప్రభు చూపించారు నేను సిద్ధంగా ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు కృప చేత నేను సిద్ధంగా ఉన్నా మీరు సిద్ధంగా ఉన్నారా అడగండి సిద్ధంగా లేకపోతే అయ్యా నాలో పరపాట్లు ఉంటే క్షమించండి అని అడిగి ప్రార్థన చేసాయా నీ రాకడికి నన్ను సిద్ధపరచవా అయ్యా నూతన హృదయాన్ని నూతన యెరూషలేము మందిరాన్ని నా హృదయంలో నేను కట్టుకుంటానయ్యా విశ్వాసము చేత పరిశుద్ధత చేత ప్రార్థన చేత వాక్యము చేత నేను కట్టుకుంటానయ్యా పరిశుద్ధాత్మ తండ్రి నాకు సహాయం చేయండి నాకు కృప చూపండి అని ఈ అంత్యకాలంలో మన యొక్క విశ్వాసపు గృహాన్ని మనం కట్టుకుందాం ఏసయ్య అక్కడ రాబోతున్నారు ఆయన చాలా సమీపముగా ఉన్నారు చాలా అంటే చాలా అండి మాటల్లో చెప్పలేం మాటల్లో చెప్పలేం కొన్ని విషయాలు సేవకులు కొన్ని కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రాయబడలాయి గోప్యంగా ఉంచబడ్డాయి కానీ సేవకులకి పరలోకమందున తండ్రికి సేవకులకి అనుబంధం చాలా దగ్గరగా ఉంటే వారికి కొన్ని విషయాలు తెలియజేస్తాడే హోవ తండ్రి అయిన నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువారు అవి కొన్ని గోప్యంగా ఉంచాలి అందుకనే సమీపముగా ఉన్నాడు అందుకనే గొంతుకెత్తి ఆ అరుస్తా చెప్తాం మేము బాధతో చెప్తాం దిగబడితే ప్రమాదం విడవబడితే ప్రమాదం అందరూ ఆ రక్షణ బస్సులోనికి ఆ నూతన యెరూషలేము పట్టణంలోనికి ఆ నూతన యెరూషలేము మందిరంలోనికి అనగా పరలోకానికి మనం ఎత్తబడిపోవాలి అక్కడ కృత ఆకాశం కృత భూమి ఇక ఈ పాత భూమి ఉండదండి ఈ శరీరము ఉండదండి శరీరం మీద కట్టినటువంటి భూమి మీద కట్టినటువంటి చర్చిలు ఏమీ ఉండవండి అందుకనే ప్రభువారు అంటున్నారు అవన్నీ కూడా రాయి మీద రాయి రాయి మీద రాయి ఎన్ని లక్షలు పెట్టి కట్టు నువ్వు చర్చిని ఎన్ని కోట్లు పెట్టి కట్టు అవన్నీ కూడా ఒకనాడు గతించిపోతాయి అంటున్నారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నారు అనగా ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నారంటే మీ హృదయాన్ని కట్టుకోండి అది ఏ నూతన యెరూషలేము మందిరము అనగా ప్రేమ ప్రేమ కలిగి ఉండండి నీ పొరుగు వారి పట్ల సమాధానము కలిగి ఉండండి అది ఏ పరలోక రాజ్యము అంతేగాని ప్రార్థన అంతసేపు ప్రార్థన చేసి మళ్ళీ పక్కింటోళ్ళతో గొడవ ఈ ఇంట్లో భర్తతో గొడవ భార్యతో గొడవ తోడు కోడలతో పోట్లాట అత్తలతో పోట్లాట పక్కింటోళ్ళకి పక్కింటోళ్ళకి సరిహద్దుల దగ్గర పోట్లాట అయితే ఇంకా నీ ప్రార్థన ప్రార్థనకి ప్రతిఫలం ఎక్కడ నీ మందిరం ఎక్కడ కట్టుకున్నట్టు ప్రేమ సమాధానమే పరలోక రాజ్యము ఆయనే దానికి సాదృశ్యమే నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా ఆత్మీయమైనటువంటి యెరూషలేము మందిరం మన హృదయంలో కట్టుకుందాం యెరూషలేము పట్టణం అనగా పరలోకంలోనికి మనమందరం విశ్వాసం చేత నిరీక్షణ చేత నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు పేరట మనమందరం పరలోకానికి వెళ్ళుదుముగాక ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రార్థన చేద్దాం స్తోత్రములు స్తోత్రములు నాయన పరిశుద్ధుడా గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం
ప్రభు మరి ఈ యొక్క అంతమ వరకు విశ్వాసాన్ని కాపాడుకొనుట అంశం కంటిన్యూ చేసినందుకు పరిశుద్ధాత్మ తండ్రి మీకే వేలాది కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు తండ్రి. పోయిన వారంలో నాయన ఫిజికల్ గా ఉన్నటువంటి యెరూషలేము పట్టణం కోసం యెరూషలేము మందిరం కోసం కట్టబడట కోసం ప్రార్థన చేయమని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈ వారంలోనైనా ఆత్మీయ యెరూషలేము మందిరము ఆత్మీయ యెరూషలేము పట్టణం కొరకు పరలోకం గురించి మమ్మల్ని సిద్ధపాటు అవి కలిగి విశ్వాసంతో ఉండమని ప్రభు ఈ వాక్యం చేత మమ్మల్ని మేల్కొల్పినందుకు వందనాలు పరిశుద్ధాత్మ తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా ప్రభా ఈ నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరిట ఆ యొక్క పరిశుద్ధాత్మక సహాయముతో ప్రార్థన చేస్తూ నాను పరలోకమందన మా తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి మీకందరూ.